మూడు నరేలుగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీల్ని మోసం చేయడమే కాకుండా బీసీల ఆస్తులు లాక్కోవడమే కాకుండా బీసీల్ని హత్య చేయించడమే కాకుండా బీసీల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ల దగ్గర పడుతున్నాయి కాబట్టికి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజాదరణ విపరీతంగా వస్తుందో దాన్ని చూసి ఇప్పటికిప్పుడు కపట ప్రేమ బీసీల మీద పుట్టుకొచ్చింది రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి బీసీల సభ ఇవాళ జయహో బీసీ అని పెడితే అక్కడ ఎవరైనా ఉన్నదంటే వాలంటీర్లు బార్కెట్లు పోలీసులు తప్ప స్వచ్ఛమైన బీసీలు ఒక్కరు కూడా లేరు అంటే ఇవాళ వైసీపీ పరిస్థితి వైసీపీ మీద బీసీలకి ఎలా ఏ అభిప్రాయం ఉందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి జయహో బీసీతో తేటతెల్లమైంది నీ పార్టీ ఎమ్మెల్యే నెల్లూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే నాయి బ్రాహ్మణుల్ని పట్టుకొని మంగళూరు అన్నప్పుడు ఏం చేశారు మీ ప్రభుత్వం కానీ మీ నాయకత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఎన్నో పనిముట్లు కల్పించారు ఆదరణ పేరుతో ఆ పనిముట్లన్నీ ఏం చేశారు ఎక్కడ పెట్టారు ఎక్కడ దాచారు కాటా రేట్లుగా అమ్మేశారా లేకపోతే అవి ఎక్కడ దాచిపెట్టారా ఇమీడియట్లీగా అవన్నీ కూడా మీరు ముందు పెట్టాలి అలాగే చంద్రబాబు నాయుడు గారి విదేశీ విద్య అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్ ద్వారా ఉన్నతమైనటువంటి చదువులు మెరుగైన ఉద్యోగాలు పొందేలాగా 3.5 ఏళ్ళు చేశాడు దాన్ని నిలిపివేయడమా మీరు బీసీలను ఉద్ధరించారని వాళ్ళ మీటింగ్ పెట్టడం నాయి బ్రాహ్మణుల్ని అలాగే మత్స్యకారులని ఏదో చేస్తున్నాం ఎంతో ఇచ్చామని చెబుతున్నారు జగన్ రెడ్డి వారి జీవితాలను ఏం మార్చావు ఈ రాష్ట్రానికి బీసీలకు ఏదో చేశాను ఎంతో చేశాను అని చెబుతున్నావు బీసీల బతుకుల్ని చట్టబద్ధంగా మార్చి నాశనం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీసీలకి పనులు లేవు పనిముట్లు లేవు అసలు జయహో బీసీ పెట్టే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు బీసీలో అపకాచి చేస్తావు